కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. పటాన్చెరు సహా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సత్యనారాయణ అభిమానులు టీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సత్తన్న దంపతులకు ఘనస్వాగతం లభించింది. జై గణేష్ భక్త సమితి తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దినేష్ తివారి పూలమాలలతో మాజీ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పటాన్చెరులోని తన నివాసానికి చేరుకున్న సత్యనారాయణకు యువనేత దినేష్ తివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దినేష్ తివారి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సత్తన్న రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని జై గణేష్ భక్త సమితి తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దినేష్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కార్యకర్తలు అభిమానులకు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను ప్రాణంగా అభిమానించే వ్యక్తి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్తన్నకు జన్మదిన శుభాకాంక్షలు. కరోనా విపత్కర సమయంలో అన్న పిలుపు మేరకు ఆయన పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రానున్న రోజుల్లో అన్న ఆశయాలకు అనుగుణంగా మరెన్నో సేవా కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. అన్న ఈరోజుకి 64 సంవత్సరాలు పూర్తి చేసుకొని 65వ సంవత్సరంలో అడుగుపెట్టడం చాలా సంతోషం. అన్న ఇలాంటి పుట్టినరోజులు రానున్న రోజుల్లో మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మీ దినేష్ తివారి.